హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకేటి యోగ కథలు. మై నేమ్ ఇస్ క్రాంతి కుమార్. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అన్నమ్మ బాగి తోడు నాగల్ల నీరినాద, అన్నమ్మ బాగి తోడు ఒక్క మాట అన్నవయ్యా. అస్త కంకణాల చెయ్యి అన్నవరం మోగాల్ని పిల్లి అన్నం కలిపి పులి కమల వెత్తి అంగడమందు పెట్టవంగానే తొలుత కమలు దారి మరి ఏనాడు కింద పడ్డది తొలుతంత బుక్క లోపల కంకణ తర్వాత పడ్డట్టు అయిపోయింది బామా. ఇక నేను బతకలేను ఓ బామా, ఈ అన్నం పాకేది అంటున్నావయ్యా. తొలుత కమలం జారింది బావా, తొలుతంత బుక్కల కంకణంత రౌతు పడ్డట్టు అయిపోయింది. ఈ అన్నం నాకు బాగిలేదన్నవయ్యా అని ఒక్క మాట. మరి అన్నం లోపల ఆ కూర లోపల నేతి బొట్టు ఎక్కువయి, నేతి ఎక్కువై అన్నం జారిపోయి కింద పడ్డది. గారి గారికి ఏమి తప్పు నాదు, ఈ అన్నం బందుకు పెట్టు మారన్న పెడతా. ఈ అన్నమే బాగలేదు మారణం నాకెందుకు అన్నావు అని ఒక్క మాట. నాదా ఇవాళ నీ మనసంతా తాయని లేదు, పరాకు పరాకు మాట్లాడుతున్నావు, ఎదురు చూపులు చూస్తున్నావు, ఎలగలు చేస్తున్నావు. నాదా ఇక రమ్మని చెప్పింది ఏనాడు కనుకనేవి బాడగ వజూదము బంగారు పచ్చి సాడనమాని పడతా ముందు చదరంగం మరసింది బామా. ఎప్పుడైనా బంగారు బద్దీలు బాధగా దూరం అడినప్పుడు రాని ఓడిపోయారు రాజుగారి. అయ్యో అనాది రాను ఓడిపోతాడే రాని వెళ్తా ఉన్నది రాని గౌరదేవి ఎన్నడైనా రాజు గెలిచేది రాని ఓడిపోయేది. ఆనా రాదు అంటే మరి రాని వెళ్తాను రాజు ఓడిపోతాను బాబా గౌరదేవి. అయ్యో అయినవే అయినవే బాబా ఆట బా
బాగి తీరిందంటున్నావు నాదా ఆట అన్న తర్వాత ఓటమి విజయం అనేది అది సామాన్యమయ్యా. ఒకనాడు ఒకరు గెలవచ్చు ఒకనాడు ఒకరు ఓడిపోవచ్చు నాదా అందులో కూడా తారతమ్యం ఉన్నది రామయ్యా. ఇవాళ నీ మనసంత స్థాయి లేదు రమ్మయ్యా మరి ఏనాడు కనకనేవి పండుకుని రమ్మని చెప్పింది ఆ యొక్క రాజు అనుకునే మల్లెచాల పేరుకి తీసుకొచ్చింది. నవారు కోళ్ళ పట్టె మొత్తం లోపల పండుకోమన్నది తల్లో అన్నప్పుడు మాత్రమే రాజ్యాన రాజు ఉదయసేన మహారాజు కనుకనేవి మల్లెచాల లోపల నవారు కోళ్ళ పట్ట మొత్తం లోపల పనుండున్నాడు అప్పుడు అనుకున్నది కాకన్న తల్లి ఆ ఇద్దరి పిల్లలకు అన్నం తినే పెట్టుకున్నది తన ఒక్క మనం అన్నం తిన్నది. ఇవాళ నా భర్తంతా పరాకు పరాకు మాట్లాడితే వేరే చూపులు ఇస్తాడు ఎలగల్ని చెప్తాను మరి పచ్చపోయే ప్రాణాలు చెప్తాడు అని ఆ ఇద్దరి పిల్లలు వండుకోబెట్టింది ఆ కన్న తల్లి కమల రాణినైనా. అర్ధరాత్రి అల్లా బస్వడు చొప్ప కట్ట కొరకని అల్లా బోతు వర్రు గుర్రు అనని అల్ల పసిగిల గాడు పాలారాయించని అల్లా సర్వ దేవతలు మాట్లాడని అల్లా మొగులు సరసవాడని అల్లా నా భర్త కనకనే వేరేరు సుగులు ఉత్తాడు ఎలగల్ని ఎత్తాడు వచ్చబోయే ప్రాణాలు మా ఎత్తాడు మరి నా భర్త ప్రాణం తీసే తందుకు ఎవరన్నా గుజులు గుజులు కట్టిండ్రా నేనే సూత్రని ఆ తల్లి కమలదేవి ఆడి కాశయుడిసి మొహకాశ గడతా ఊరు లోపల చూసి వస్తానని చెప్పి ఆ కన్న తల్లి కనుక నీకు దగ్గర భర్త వండుకున్న మందిరం పేటికి వచ్చింది. మందిరం పేటికి వచ్చి చూసే వరకు భర్త కనుక నీకు గుర్రు కొడతాడు పుట్టదాడు ఇలా ముస కొడతాడు మోసుకుంటాడు అప్పుడు అనుకున్నది నా భర్త వండుకొని ఉండడని మరి ఏనాడు కనకనేవి ఆడి కాశయుడిసి మొహకాశ గడతానా అని ఎవరన్నా పది మంది సమేత అయ్యిందా ఊరు లోపల చూసి వస్తానని చెప్పి కంజమౌను కొడరెడ్డి కంజమౌను కొడరెడ్డి తల్లి కూడా ఎక్కడ చూసినా సరి లేదు తప్పు లేదు మేనన్న మేకపిల్ల లేకపోయారా మరి కళ్ళు మూసుకుని ఆ యొక్క కంటిన్యూ నిద్రపోతా అంటే
ఆ తల్లి అనుకున్నది నా భర్త వండుకొని ఉన్నాడు ఊర్లో సరిలేదు సప్పుడు లేదు నా భర్త ప్రాణం ఎంత పోతుంది నా భర్త ప్రాణం ఎవరు అనుకున్నది ఆడిక మోకా చేసింది ఆడికాశ కట్టుకున్నది కన్న తల్లి. కొడుకు వండుకున్న బిడ్డ వండుకున్న మాత్రం వేడికొచ్చింది. ఆ తల్లి కమలది ఏమి కదరా కొడుకును పక్కన పెట్టుకున్నది బిడ్డను పక్కన పెట్టుకుని పరుండుంటుంది ఆ కన్న తల్లి కనుకని కన్న తల్లి సంగతి ఆ చూడ ఉండంగా నమ్మల కూర తీర రాజు కచ్చరికాడి వాస్తాయం అది అట్లా ఉన్నదా రాజపుర తీర రాధే అమ్మా రాత్రి బసవన్న సొప్పగట్ట గురగని అల్ల బాయలికి ఆడని అల్ల అమ్మోతు వర్ర గురువనని అల్ల పశువుల తల్లి బాలాల ఇంత అల్లా అరే మంత్రి ఏందిరా కంత్రి కంత్రిరా అరే ఓరి సేవక ఎందు భక్తుల సేవక ఏమిరా నువ్వు సేవక ఇవ్వాలరా మాట మాట అరే మంత్రి టైం ఎంత అయిందరా బారా బజా బారా బజా అరే అవురా సీసా లావు గడ 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 రెండు చీర రాగండి అంతలే అసలే ఆనంద అరే ఒక్కొక్కరు అంటారు లోకం మీద ఏమంటారు ఎవడన్నా తాగి తో మీద రోడ్ మీద అన్నట్టు ఏదంటే తాగుబో తోడు అంటారు కానీ అనేటోళ్ళకి ఎరికే నారు సారానికి ఏందిరా అమృతం అనుకో సారా అంటే సారా సారా అంటే సారా అట్టిదిగా సారా ఆగినోడు సహదేవుని కొడుకు వీరు రాగినోడు భీముని కొడుకు బ్రాండి దాగినోడు బ్రహ్మదేవుని కొడుకు కళ్ళు దాగినోడు కర్ణుని కొడుకు ఆగనోడు ఎడ్డి పుండ కొడుకు ఆగాలరా ఒంటికి బలంరా తాగు ఆగాలే ఊగాలే సారా సారా అంటే సారా అంటే చిన్నదారా తల్లి కన్న తల్లి పాలనుకోవాలి తల్లి పాలు మరిచినాక ఎంటనే సీసమంటాం వింటున్నావా నన్ను చూసి నేర్చుకోవాలి జనం అంతా సారాయి జోరు చూడన్నా దాని సంగతి జోరు చూడన్నా మళ్ళా ఎవరే అన్నా గారు మనకు బాధ ఉన్నది అంటే
మురికాలో అంత భారే ఉండదు కుక్కల చూస్తావో ఉండక భారే బలబల సారాయి తోడి సారాయి నారాయణ బరండి ఇంకోటి ఎవరో శిస్సాలు ఏంట్రా ఇవ్వరు దాకా ఇచ్చిన బాబు నాలుగు షేర్లు పోతున్నది ఇది బెస్ట్ ఉన్నది బెస్ట్ ఉన్నది నేను ఎప్పుడు అవరం తీస్తా అన్నప్పుడు అదే వయసు పరండి నాకు మంచిగున్నది ఇదే రాత్రి వెళ్ళిపోయి మా అన్న ప్రాణం తీస్తా తెల్లారిన మా పది నిమిషా పడతాను అన్నాడు మంత్రి ఓరు కంజీరా ముట్టించుకున్నాయా ఏడు మడతం వల్ల సారా ఎంబడి పట్టుకో ఎందుకంటే నాకు ఎప్పుడు దిగుతా అంటే అప్పుడు ఎక్కియాలి నాకు మీరు ఎక్కితా అంటే నాకు బలం బాగుంటుంది అందరం ముట్టించుకున్నావా ఇయ్యో పోయి మా అన్న మాట అయితే నాకు అస్సలు నప్పలేదు దొంగలమ్మలు కొడుకు నేను ఎంతో మంచి అనుకున్నా గానీ పెళ్ళ మాటలు పట్టుకుంటాను మా అన్న లంగలంజ కొడుకు దొంగలంజ కొడుకు వాళ్ళు చచ్చిపోతే వీడు చచ్చిపోతే వీడు నూనె కాడాలి మసలు పెట్టి అలా ఇరుపసి చిగురు పెట్టి సుయ్య సుయ్యను కూర్చుతారు వీళ్ళు చచ్చిపోతే ఆడు అన్న పెళ్ళ మాట పట్టుకుంటారు మా అన్న కూర్చున్న తమ్ముడిని కాదకి చూసినది చెప్తాడు మా అన్నను కానీ అరే మంత్రి కొత్త మంత్రి వీడద్దు పొడుగు మంత్రి అద్దు ఈ మంత్రి మీరు మంచిగా పోతాడు సారు ఎప్పుడంటే అప్పుడు మంచిగా పోతారు రై కంజీరా ముట్టించుకున్నావా ఏడు మడతం వల్ల సార్ పట్టుకున్నావా మా అన్నను మేకను మేకను కోసినాడు కొత్త నా లెక్కుండాలరా మగ మనిషి అంటే అటువంటి మాత్రం అనగా కురసే నవారాజు మంత్రి మాట తీసుకుని నాలుగుపై అరవకెళ్ళి అన్నను చంపడానికి బయలుదేళ్ళు నానా రాముడో రామున్న రామ జై రామ జై సీతారామ రాముడో రామున్న రామ రాముడో రామున్న రామ జై రామ జై సీతారామ రాముడో రామున్న రామ సోరి కంజీరా ముట్టించుకొని మంత్రివాణి తీసుకొని నాలుగు రోజులకి వెళ్ళి అన్న ఉండే మంత్రం వేడి అటువంటి కనుక లేవి ఆనాడు ఒట్టిన మాటలు నాలుగు మూత దాంతో నెలకి వెళ్ళి అవ్వాలి లోపల ఉన్న అటువంటి కడకం తీసి కడకంతో ఒక్క గుద్దు గుద్దుతో ఏరిగంత పిల్లలు ఏసినా నాలుగు వెళ్ళి అన్నవాడుకున్న మళ్ళీ చాలా చిరా తమ్ముడు సేన వారాలు పండుకున్న అన్నలు కన్నా చూడవచ్చు ఓ అమ్మా
రాజుగా నిల్చున్నాడు. కులశేరవ రాను అటువంటి అన్నను చూసేవరకు అన్నా ఉదయసేన రాజు ముసకుడు తాండు మోతుకు తరణిల్ల గుర్రు పొడు తాండు గుట్టలు తరణిల్లనే అమ్మా అన్నాను చూసే వరకు అన్నను చూసే వరకే కలిగి అవకాడు కులశీరమారాజు సాయిందంటది వేయింది అందరు చూసే వరకు చిన్ననాటి రుచి సాగిన జ్ఞాపకాలు అన్ని గుర్తు రావటమ్మా తమ్ముడు గిరిగిరవుడికి వచ్చి మంచం పక్క పొట్టి తమ్ముడు అన్నరాలే ఉదయసేన ఉదయసేన చిన్ననాడు మన తల్లి మన తల్లి వచ్చి పోదు తొట్టాలు వేసి అన్న చేతులు ఉయ్యాలలు వేసి అన్నరందు దానుకున్నవే అన్నాను ఎందుకున్నావు చిన్ననాటి కాడి నుంచి ఒక్కనాడు ఒక్క దెబ్బ అన్న దెబ్బను కొట్టలేదు నా మనసు వచ్చే మాట అన్న మాట నన్ను అనలేదు అన్న ఉదయసేన రాజా చిన్ననాటి నుంచి నన్ను ఒక్కనాడు ఒక దెబ్బ కొట్టలేదు నా మనసును వచ్చే మాట అనలేదు అన్నా అటువంటి జరగలేదు ఓ అన్న ఉదయసేన రాజా నేను తాగి ఊగుతాంటే కూడా మరి నేను ఎక్కడన్నా తాగి తో మీద వండుకున్నట్టు అయ్యేదింటే ఓ ఇద్దరు మంత్రి వాళ్ళ తోలి మా తమ్ముడిని తీసుకుపోయి కచ్చి మీద వండబెట్టుకోరు అని చెప్పి తోలినవే అన్నా ఎడ్జోడు తమ్ముడా అని ఎడుకొచ్చుకొని వచ్చింది ఒక్కనాడు నాది అన్నా కొట్టలేదు ఎదురించి మాటలను మాటలు అడగలేదు నా అన్నము చేసేది కాదు నన్ను ఒక్కనాడు దెబ్బ కొట్టబోదు ఒక్కనాడు మాట అనబోదు చిన్ననాటి నుంచి తమ్ముడు లెక్క కాదు నాన్న కడుపుల ముట్టిన కొడుకు లెక్క నన్నల్లా దానుకుంటువే అయ్యా నన్న వెతుకుంటువా అన్న మంచాము కాడా అయ్యా వల్ల వల్ల తమ్ముడేమో వలపయ్య వాటేనమ్మా అవి మంచివాడు కళ్ళ చూసిండు వల 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 తీరుకంటే అలా 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 బాణం తీస్తాను అచ్చిలోనివి అన్నం చంపుతాను అచ్చిలోనివేమో ఆడదాన్ని ఎక్కేస్తాను మీద తీర్తేనా ప్రాణం తీయి లేకపోతేనా పోదాం ఎందుకు మంత్రి మా అన్నం చంపదామని వచ్చిన వచ్చేవరకు మాత్రం మా అన్నం చంపాలని కడుపుంట కల్లా కానీ అన్న దగ్గరికి వచ్చే వరకు అదాను బాగుండక మా అన్నం మంచి మంచం మీద పండి అర్థగౌరవం సాతి ఇక్కడ వేసాను నా అన్న మాత్రం అనగా గుర్రు కొడుతా అంటే గుట్టలు తనలేదు తన ముస కూడా తన మోతుకు తనలేదు తను అరే నా అన్నం చూసే వరకు చిన్నప్పటి జ్ఞాపకాలు తచ్చినారా చిన్ననాడు మా అవ్వ తెచ్చిపోతే మా నేను చిన్న పిల్లగానాడు మా అవ్వ తెచ్చిపోతే సంకరెత్తుకొని సాధ్యం భుజానెత్తుకొని పెంచాడు నాకు అన్నం మోదాలు తినిపించి మా అన్న ఎక్కడ అన్నం తిన్నారా మా అన్న మాత్రం అనగానే పెద్దగరి ఒక్కనాడు ఒక దెబ్బ కొట్టలే ఒక్కనాడు ఒక్క మాట అండే నేను తాయి ఎక్కడన్నా పండుకున్నట్టు అయ్యేదంటే అయ్యో నా తమ్ముడు కదా అని చెప్పి గసంటూ ఇద్దరు మనసులో తోలి నన్ను ఎత్తుకుపోయి మాత్రం కచ్చిరిగా వండగట్టించింది ఒక్కనాడు నా అన్నం దెబ్బ కొట్టలే అన్నం చూసేవారు కనగలేదు నాకు దుఃఖమాగలేదు రా మంత్రి ఇంత ప్రేమ ఉన్నోరు చంపుతాను ఎందుకు వచ్చినవయ్యా తీసేమో ప్రాణం తీ లేకపోతే పోదాం మీ అన్నయ్య లేచినట్టు అయ్యి ఉంటే 500 మందికి అతికారి అట్టిగా నరికి పారేస్తారు మనల్ని మనం పన్నులను 10 కూడా కొట్టలేము నాయ్యో అని మంచిరోడు అన్నాడు. అప్పుడు ఆ రాదు మరి ప్రాణం తీస్తాడా తీయడా సస్పెన్స్ చిన్న బ్రేక్ చిటికలో వచ్చేస్తాము. రామ 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 ర
కూర్చోండి మంత్రం పట్టే పట్టుకుని కలకల కన్నీరు తీసేందుకు కురసేనరావు కలకల కన్నీరు తీసినాడు మంత్రివాడు మాత్రం అనగా అంటే అసంత దూరం తీసుకుపోయి అయ్యా కురసేన రాజా నువ్వు మాత్రం అనగా అన్నను ప్రారంభిద్దామని వచ్చినావు మరి మీ అన్న దబ్బన మేలుకే వచ్చినట్టు అయ్యేది ఉంటే అర్ధగజం సాతి అదన్న బావుడు పిరికడు మీసాలు భీమునంతటి ఓడు మీ అన్న కనుక నేను అడుగు తీసి అడుగు పెడితే భూమి సై అడుగు ఆడుతుంది అయ్యా మీ అన్న లేచినట్టే ఒక కత్తి సీత పట్టి ఒక్క ఏపున మన ఇద్దరు శిరను ఖండిస్తాడు అయ్యా తీతను పానంది లేకపోతే అచ్చ తోబట్టుకుని ఎందుకో మరి పోదామన్నాడు మహారాజు అన్నం చూస్తే పాపం అనిపిస్తాంది కానీ వదిన మాటలు నచ్చినట్టు అయ్యేది ఉంటే వదిన చేపట్టను ఎందుకు అనిపిస్తాను ఇది వేసి మా అన్న పానం తీర్థన వచ్చిన తీసేపోతా అని చెప్పి అటువంటి రాదు కృతజ్ఞ మహారాజు అన్న ప్రాణం ఎట్లా తీస్తున్నాడు మహారాజు తమ్ముడు కురసేన రాజు కనిపిస్తాను తమ్ముడా కురసేన రాజా నీకేం ప్రాపం చేసిందా మరి చిన్ననాడు మన తల్లి ప్రాణం మీద తల్లి ప్రాణం మీద నా చేతుల పెట్టి అవయ్య ప్రాణమే ఉన్నాడు నా తమ్ముడు అవ్వలేని కొడుకు నా తమ్ముడు అయ్యలేని కొడుకు అని తమ్ముడా నిన్ను సంకనెత్తి చాలకుండా సంకకాయ కాసింది బుధానెత్తి చాలకుంటే బుధంకాయ కాసింది ఎదవీల వంట పెట్టుకుంటే ఎదకాయ కాసింది కొడుకు కన్న నిన్ను నిన్ను చాలుకున్నారా తమ్ముడా రాత్రి ఆత్మరాత్రి అన్న ప్రాణం తీద్దావా తమ్ముడా కురసేన రాజా ఆత్మరాత్రి అలా తమ్ముని మొగవనగానే మిల్ల మిల్ల దూసుకుంటానమ్మా అయ్యో తమ్ముడా రా కురసేన రాజా తమ్ముడా రా కురసేన రాజా తమ్ముడ కురసేన రాజా నువ్వెన్ని తప్పులు చేసినా ఈ జోడు తమ్ముడాని తమ్మికోని వచ్చిరామీ రాఘవ రామ తమ్మీ రాఘవ రామ నేనల్లా చేసిన తమ్మీ రాఘవ రామ ఊరే తమ్ముడ కురసేన రాజా నా కొడుకు కనక సేనరాజు నా బిడ్డ తాను దేవిని తమ్ముడా తల్లు ఏడల్లా పిల్లలు ఉన్నారు బుద్ధిగానూ రాకపాయే నా కొడుకు నా బిడ్డ ఏడల్ల పిలగన్లు అంటూ వచ్చింది కానీ తమ్ముడా బుద్ధిగానూ రాలేదురా నా ఇద్దరు కొడుకు నా కొడుకును నా బిడ్డను నువ్వు అయ్యలేని పిల్లలు చెప్తావా నువ్వు నా కొడుకు బతకపోడు నువ్వు నా ప్రాణం ఇద్దరు తమ్ముడా నా కొడుకు బతకపోడు నా బిడ్డ బతకపోదు తమ్ముడా ఇయా నా భార్య మారాని గౌరా నా భార్య మారాని కమలదేవికి ఏం తెలవైరా ఒక్కనాడు గర్వం లోపలి పాలన గడప గర్వం పైన పాయ తమ్ముడా
ముడు గురసేన రాజా నీ కాళ్ళు మోపుతుల తమ్ముడా ఏడనగల పుట్టిన యజ్ఞలోము ఈగినవు నీకేం ప్రాపం చేసిన తమ్ముడా ఆత్మరాత్రి అలా నా ప్రాణిస్తా ఉన్నవురా చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒక్క కథలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సింబల్ క్లిక్ చేయండి.